विजेंदर सिंह हर तरह से गलत कामों में लिप्त है और महिलाओं का शोषण करता है, वो छत्तीसगढ़ आने वाला है कन्वर्ट करने के लिए। कि हम ईसाइयों के किसी कार्यक्रम में सम्मिलित नहीं होंगे और हमारा कोई साथी उसमें सम्मिलित होता है तो उसको रोकेंगे, वो हमारा अधिकार है, ये हमारे हिंदू समाज का नियम है, सबने मिल के बनाया है। तो कोई हिंदू अगर इस कार्यक्रम में दिखा तो उसको ठोकेंगे, और इन्होंने अगर बुलाया किसी हिंदू को तो इनको भी ठोकेंगे। ये ईसाइयों के बीच जो अपना हालेलुयाबाजी करना करे, हिंदू वहाँ नहीं जाना चाहिए। प्रेज द लॉर्ड। दैकर इवांजेलिज्म इंडिया की मरोकसारी स्वागतम। ఈ వీడియోలో కనిపిస్తున్న మహిళ పేరు జ్యోతి శర్మ. అయితే ఈ జ్యోతి శర్మ అనే మహిళ ఇంతకు ముందు కూడా నేను ఒక వీడియో చూపెట్టాను, ఆమె క్రిస్టియానిటీ పైన ఏ విధంగా తన నోరు జారిందో ఈసారి కూడా తను అదే విధంగా చేసింది. అయితే తాను గురించి నేను ఎక్కువ డీటెయిల్స్ అయితే చెప్పాను, కానీ ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి పేరు రతన్ యాదవ్. నేను ఇతని గురించి కంప్లీట్గా ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. అయితే ప్రస్తుతానికి మన టాపిక్ అది కాదు. ఛత్తీస్గఢ్లో 23rd ఇంకా 24th ఒక పెద్ద మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది ఛత్తీస్గఢ్లో. అయితే ఇక్కడ జరిగిన ఇష్యూ ఏంటిదంటే, ఈ జ్యోతి శర్మ ఆమెతో పాటు ఇంకా కొంతమంది దళానికి సంబంధించిన వాళ్ళు అక్కడ నిలబడి ఈ ప్రాఫెట్ భజేందర్ సింగ్, పంజాబ్లో చాలా పేరు సంపాదించుకున్న ఒక పాస్టర్, అయితే ఇతను మీటింగ్కి రావద్దు అని ఒక చేతిలో ఫ్యాంప్లెట్ పెట్టుకొని తను ఏం చెప్తున్నారో మీరు ఒకసారి వినండి. విజేందర్ సింగ్ हर तरह से गलत कामों में लिप्त है और महिलाओं का शोषण करता है, वो छत्तीसगढ़ आने वाला है कन्वर्ट करने के लिए। और एक बात मैं पहले स्पष्ट कर दूं कि हम ईसाइयों के विरोधी नहीं है। ये जो ईसाइयों का एक वर्ग है जो लोगों का धर्मांतरण करता है उसके विरोधी है, उनके इस कार्य के विरोधी है। तो इन्होंने अपने लोगों के लिए एक नियम बनाया है और ये करना उनका अधिकार भी है कि वे कोई हिंदू पर्व त्यौहार नहीं मनाएंगे, किसी परंपरा को नहीं मानेंगे, यहाँ तक प्रसाद नहीं खाएंगे। ठीक है, हमने भी अपने हिंदू समाज के लिए एक आचार संहिता बनाई है कि हम ईसाइयों के किसी कार्यक्रम में सम्मिलित नहीं होंगे और हमारा कोई साथी उसमें सम्मिलित होता है तो उसको रोकेंगे, वो हमारा अधिकार है, ये हमारे हिंदू समाज का नियम है, सबने मिल के बनाया है। तो कोई हिंदू अगर इस कार्यक्रम में दिखा तो उसको ठोकेंगे, और इन्होंने अगर बुलाया किसी हिंदू को तो इनको भी ठोकेंगे। ये ईसाइयों के बीच जो अपना हालेलुयाबाजी करना करे, हिंदू वहाँ नहीं जाना चाहिए और इनके मंच में भी कोई हिंदू नहीं रहना चाहिए। स्वयं ये बलजिंदर सिंह नाम से तो सिख है, इसने विधिवत कानूनी प्रक्रिया का पालन करके ధర్మాంతరిత హువా హై కి నీ ఇస్కి బి జాంచ్ హోనీ చాహియే, యది నహీ హువా హై తో ఇస్కో బి కార్యక్రమ్ కర్నే కి అనుమతి। తను చెప్తున్న మాట ఏంటిదంటే, ఈ ప్రాఫెట్ భజేందర్ సింగ్ అనే వ్యక్తి క్యారెక్టర్ లెస్ అంట, అంటే అర్థం చేసుకోండి, ఒక మహిళ ఇలాంటి మాటలు మాట్లాడడము అంటే తన నోటికి ఎంత పడితే అన్న మాట్లాడడం అనేది ఎంత తప్పు, తను చూడలేదు ఆ పాస్టర్ కి అక్కడ మీటింగ్ పెట్టొద్దనే ప్రోగ్రామ్ తో ఆయన క్యారెక్టర్ పైన వీళ్ళు బురద చల్లుతున్నారు। రెండో పాయింట్ ఏమంటారంటే, ఇక్కడ మీటింగ్ అంట కేవలం మత మార్పిడి కొరకు పెడుతున్నారంట, సరే ఓకే రైట్, ఇప్పుడు ఈ విషయంలో వాళ్ళు ఏ విధంగా అనుకుంటున్నారో ఇట్స్ అ సెకండరీ థింగ్. కానీ ఇంకొక వ్యక్తి ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, ఒకవేళ ఏ హైందవుడు కూడా ఆ మీటింగ్కి వెళ్తే వాళ్ళను వదలము, వెళ్ళిన వారిని వదలరు, వచ్చే వాళ్ళను కూడా వదలరంట. అయితే రెండో పాయింట్ ఏం మాట్లాడుతున్నాడు అనంటే, క్రిస్టియానిటీకి అగెయిన్స్ట్ కాము అని చెప్పి వీళ్ళు మాతో కలవరు, మా ప్రసాదాలు తినరు, మా దేవుడు దేవతలను పూజించరు అని చెప్తున్నారు. సరే రైట్, ఇక్కడ వరకు బాగానే ఉంది, ఎవరి ప్రిన్సిపల్స్ వాళ్ళదే, ఎవరి నమ్మకం వాళ్ళదే, కానీ క్రిస్టియానిటీ పైన మాకు ఎలాంటి ద్వేషం లేదని చెప్పి వీళ్ళే అందరు కలిసి చిన్న చిన్న చర్చల పైన దాడి చేయడము, అదేవిధంగా వాళ్ళపైన లేనిపోని ఆరోపణలు వేస్తూ మత మార్పిడి చేస్తున్నారని ఒక అలిగేషన్స్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. రైట్, ఇక్కడ తర్వాత ఏం మాట్లాడుతున్నాడంటే, ఇతను అక్కడంట ఎవరిని రానియరు అని అంటున్నారంట. అక్కడ మీటింగ్ పెడుతుంది ప్రాఫెట్ భజేందర్ సింగ్, ఆయన మీటింగ్ పెడితే కేవలము లాస్ట్ టైం మన సికింద్రాబాద్లో మీటింగ్ పెట్టినందుకే లక్షల మంది వచ్చారు, ఇప్పుడు ఛత్తీస్గఢ్లో మీటింగ్ పెడితే ఎంతమంది వస్తారో మీరు ఊహించుకోండి. నార్త్లో చాలా ఫేమస్ పాస్టర్ ఇతను. లాస్ట్ టైం ఏం జరిగిందంటే, జస్ప్రీత్ రాణా అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఒకవేళ నేను పేరు కనుక తప్పు చెప్తే స్క్రీన్ పైన నేను పెడతాను,
అతను ఒక మీటింగ్ పెట్టినప్పుడు నాంగీ సిక్ నాంగీ సర్దార్ అనే వాళ్ళు వీళ్ళందరూ ఏం చేశారంటే ఆ మీటింగ్ ని ఆపడానికి అక్కడ మీటింగ్ వచ్చిన వాళ్ళ కార్లను విరగొట్టడం టెంట్ పరదలను తలవార్లతో చింపడం ఏ సర్దార్ అయితే ఆ మీటింగ్ కి అటెండ్ అయ్యాడో వాళ్ళను బెదిరించడం అనేది జరిగింది కానీ ఎప్పుడైతే వీళ్ళు రిటర్న్ అయ్యారో ఆ మీటింగ్ కి వచ్చిన క్రైస్తవులు తిరుగుబాటు చేశారో వీళ్ళందరినీ పరిగెత్తించి వెళ్ళగొట్టారండి వాళ్ళు తర్వాత ఆ నాలుగు రోజులు మీటింగ్ లో ఏ ఒక్కడు కూడా కనపడలేదు కేవలం వాళ్ళు 1000 మంది ఉన్నారు అక్కడ వీళ్ళు సుమారు 100000 మంది ఉన్నారు ప్రాబ్లం ఏమొస్తుందంటే ఏ క్రైస్తవుడు కూడా వైలెన్స్ అనేది సపోర్ట్ చేయడు వాళ్ళకు వైలెన్స్ అంటే పడదు కూడా కానీ వాళ్ళను కావాలని ఈ విధంగా చేస్తా ఉంటే క్రైస్తవులు ఇంకా ఎంతవరకు ఓపికతో ఉంటారు వైలెన్స్ చేయడం తప్పు ఎవరిపైనా చేయలేకపోద్దు ఇది మన క్రీస్తు నేర్పియలేదు కానీ వాళ్ళనే టార్గెట్ చేసి పదే పదే వాళ్ళను క్రిటిసైజ్ చేస్తూ వాళ్ళని ఇంకా దారుణంగా ఎలా పడితే అలా మాట్లాడి వాళ్ళను కొట్టి వాళ్ళను బెదిరిస్తూ ఉన్నప్పుడు ఇంకా అందరూ ఒకేలాగా ఉండరు కదండి ఎవడో ఒకడు కంప్లీట్గా ఎవడో ఒకడు ఖచ్చితంగా అగెయిన్స్ట్గా నిలబడతారు సో ఇలాంటి హేట్ స్పీచ్ వల్ల ఇలాంటి వైలెన్స్ క్రియేట్ చేయడం వల్ల సమాజానికి ఏమైనా ఉపయోగమా ఏమీ ఉపయోగం లేదు కాబట్టే వీళ్ళు ఈ విధంగా ప్రొపగాండా క్రియేట్ చేస్తూ ఆయన ఫొటోస్ పెట్టి ఈయన క్యారెక్టర్లెస్ అని ఈయన చీప్ క్యారెక్టర్ అని ఈయన ఆడవాళ్ళతో అసభ్యంగా ఉంటాడని ఇది ఒక మహిళ మాట్లాడడం అసలు ఆమె గురించి అలిగేషన్స్ భయంకరంగా ఉన్నాయి ఆమెకు ఎన్నోసార్లు ప్రభుత్వం నుంచి కంప్లైంట్స్ కూడా ఆమెకు వెళ్ళినాయి అయినా కూడా ఆమె వెనుకలు ఉన్న సపోర్ట్ వల్ల తను ఏ విధంగా మాట్లాడుతుందో మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు అయితే ఇప్పుడు ఇంకొక వ్యక్తి ఉన్నాడు రతన్ యాదవ్ అనేవాడు ఈ రతన్ యాదవ్ గురించి నేను నెక్స్ట్ వీడియో క్లియర్గా చూపెడతాను ఇతను పెద్ద చిన్న లేకుండా ఏ విధంగా క్రైస్తవుల పైన ఇతను అటాక్ చేశాడో వాళ్ళ చర్చ్లను కూలగొట్టాడో పైగా ముసలివాడని చూడకుండా అతనికి అసభ్యంగా మాట్లాడి అతన్ను ఎంత బెదిరించాడో నేను రాబోయే వీడియోలో చూపెట్టబోతున్నాను సో ఫ్రెండ్స్ మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ డే